मन की बीजेपी वीरेंद्र बाबू गारु उन्नारु वारु कूडा अवकाशं कल्पिद्दां वीरेंद्र गारु नमस्कारं अंडि वीरेंद्र बाबू गारु ना वाइस विनिपिस्तुंदा मीकु ओके श्रीराम गारु तो मात्लाडदां श्रीराम गारु ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా చూడాలి అంటే ఎందుకు రాహుల్ గాంధీ యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఓయూలో విద్యార్థులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు దీని వెనక ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నట్లు వాళ్ళ యొక్క బాధను గోడను వెళ్ళబుచ్చుకుంటారు విని వస్తారు దానికి ఏంటి అభ్యంతరం అని అడుగుతున్నారు అయితే విద్యార్థుల చదువులు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదని వీసీ తీసుకున్న నిర్ణయం ఇది మాకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి టిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు దీని ఎలా చూడాలి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఇప్పుడు అసలు యాక్చువల్ గా యూనివర్సిటీలో ఉన్న రూల్స్ ప్రకారం అసలు దిష్టి బొమ్మలు కానీ కటౌట్లు కానీ ఇలాంటివన్నీ ఏమీ లోపలికి వెళ్ళవకూడదు మరి దిష్టి బొమ్మ ఎట్లా వచ్చిందో మరి ఎవరు తగలబెట్టారు అంటే మరి దాని గురించి ఆలోచించాలి అంటే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఇప్పటికే అనేక ప్రతి పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి అంటే యాక్చువల్ గా రాజకీయం అంతా అక్కడ ఉంది కులాలకు సంబంధించి ఉన్నాయి ఇలా పార్టీలకు సంబంధించి ఉన్నాయి వీళ్ళందరూ ఎవరి కార్యకలాపాలు వాళ్ళు చేసుకుంటారు అంటే ఏంటి ఈవెన్ రాజకీయ కార్యకలాపాలు యూనివర్సిటీలో వాళ్ళల్లో వాళ్ళు చేసుకుంటున్నారు అక్కడికి ఒక నాయకుడు వస్తే ఏంటి ఇబ్బంది అనేది ఇప్పుడు సమస్య ఎందుకని ఆ ఉద్రిక్తతలు వస్తాయి అన్న ఉద్దేశాన్ని ఫస్ట్ డే మొదట్లో వైస్ ఛాన్సలర్ గారు వ్యక్తం చేశారు ఈ ఉద్రిక్తతలు ఎందుకు వస్తాయి అన్నది ఇప్పుడు సమస్య ఇప్పుడు ఇందాక మన సోదరి ఎడిగినప్పుడు తేజస్వి సూర్య వచ్చినప్పుడు ఎట్లాంటి ఉద్రిక్తతలు రాలేదు కదా ఎప్పుడో వస్తే కనుక ఒకవేళ అక్కడ తేజస్వి సూర్య వచ్చినప్పుడు ఉద్రిక్తతలు ఏమైనా వచ్చి ఉంటే ఓకే ఇది ఉద్రిక్తతలు వచ్చే ప్రాంతం కాబట్టి ఇక్కడ మనం ఎలా చేయకూడదు అంటాం వాస్తవమే అవుతుంది ఎందుకంటే గతంలో జనార్దన్ రెడ్డి గారి మీద ఏ విధంగా మనం ఉద్యమ సమయంలో దాడులు జరిగినా చూసాం యూనివర్సిటీలో సో అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఎలా చేయకుండా ఉంటే అందరం అర్థం చేసుకుంటాం దాంట్లో ఏమి ఇబ్బంది లేదు బట్ అట్ ది సేమ్ టైం తేజస్వి సూర్య వచ్చినప్పుడు ఏ ఉద్రిక్తతలు రాలేదు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులకు సంబంధించిన వాళ్ళ పుట్టినరోజులప్పుడు అక్కడ కేకులు కట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగినప్పుడు అక్కడ ఎలా చేస్తూనే ఉన్నారు పైగా దానికి అప్పట్లో అప్పుడు ఆ సందర్భంలో పెద్ద నాయకులకు సంబంధించిన పుట్టినరోజు సందర్భంలో సంబంధిత లోకల్ గవర్నమెంట్ నాయకులు కూడా వీళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేసినట్టున్నారు సో అప్పుడు కూడా ఎట్లాంటి ఉద్రిక్తతలు రాలా అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైనా రాజకీయ కార్యక్రమం జరిగినప్పుడు ఎటువంటి ఉద్రిక్తతలు రాలేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఉద్రిక్తతలు రాలేదు బట్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ నాయకుడు వెళ్తే మాత్రం ఎందుకు ఉద్రిక్తతలు వస్తాయి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సరే మన టిఆర్ఎస్ పార్టీ మిత్రుడు చెప్పినట్టు ఒప్పుకుందాం కాసేపు ఎందుకంటే అప్పట్లో చాలా అరాచకాలు చేసింది కాంగ్రెస్ ఇది అది యూనివర్సిటీలో చాలా ఇబ్బందులు పెట్టింది రూముల్లోకి పోలీసులు పంపించింది ఇవన్నీ చెప్తున్నారు ఓకే అలాంటి సందర్భంలో అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడు రాహుల్ గాంధీని నిలదీస్తారు అక్కడ ఉన్న యూనివర్సిటీలో ఉన్న పిల్లలందరూ అప్పుడు ఎందుకు చేశారు పిల్లలాగని అప్పుడు మీకే నష్టం లేదు కదా నష్టపోయేది ఎవరు కాంగ్రెస్ పార్టీని నష్టపోతుంది కదా మరి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అట్ ది సేమ్ టైం ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉందో టిఆర్ఎస్ పార్టీ నేను మొదట్లోనే చెప్పినట్టు అప్పుడు యూనివర్సిటీలో జరిగిన త్యాగాలు ఏవైతే పిల్లల త్యాగాలు ఉన్నాయో ఆ పిల్లల త్యాగాల వల్ల ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ సో ఈ అధికారంలో లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఆ స్టూడెంట్స్ చనిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ అమరులు వాళ్ళందరికీ కూడా ఎంతవరకు న్యాయం చేయగలిగారు ఇది న్యాయం చేయగలిగి ఉంటే కనుక మీరు కనుక ఖచ్చితంగా బాగా న్యాయం చేసి ఉంటే ఆ యూనివర్సిటీ పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీలకు కానీ మీరు న్యాయం చేసి ఉంటే ఇప్పుడు ఆ మేరకు లబ్ధి మీకే ఉంటుంది కదా మాకు టిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా చేస్తుంది రాహుల్ గాంధీ గారు మీరు ఎందుకు వచ్చి మమ్మల్ని రచ్చగొడుతున్నారని మీకు అనుకూలంగా మాట్లాడతారు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడతారు కదా మరి మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ క్వశ్చన్ మాకు అంటే ఎక్కడా కూడా ఒకదానికి ఒకదానికి కొందరు కుదరట్ల ఒకళ్ళు వస్తేనేమో ఉద్రిక్త పెరుగుతుందంటారు ఒకరు వస్తేనే ఉద్రిక్త ఉండదంటారు ఇది ఎలా కుదురుతుంది వైస్ ఛాన్సలర్ గారు కూడా ఆలోచించాలి ఒక పక్కన కోర్టు కూడా చెప్పింది కోర్టు కూడా ఏం చెప్పింది మళ్ళీ ఒకసారి పరిశీలించండి అని చెప్పింది మీరు ఉద్రిక్తతలు వస్తాయని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించమని అది కాకుండా రెండు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అక్కడ విద్యకి సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా క్లోజ్డ్ దాంట్లో చేసుకోవచ్చు అన్న రూల్స్ ఉన్నాయి అంటే రాజకీయ కార్యకలాపాలు కాకుండా మామూలు కార్యక్రమాలు చేసుకోవచ్చు క్లోజ్డ్ డోర్స్ మధ్య జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోవాలని మరి వీసీ గారు మరి ఎందుకని అంత సీరియస్ గా తీసుకుంటున్నారనేది ఆలోచించాల్సిన అంశం
సో అంటే ఓవరాల్ గా ఏం జరుగుతోంది ఎవరైతే న్యాయం చేయాల్సిన వీసీ ఉన్నారో ఆ న్యాయం చేయాల్సిన వీసీ ఒకళ్ళకొక్క రకంగా ఒకళ్ళకొక్క రకంగా నేను టీఆర్ఎస్ పార్టీ అంటా వైస్ ఛాన్సలర్ ఒకళ్ళకొక్క రకంగా ఒకళ్ళకొక్క రకంగా అలా చేస్తున్నారు తేజస్వి సూర్యని ఎలా ఎలా చేశారు ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పుట్టిన రోజులు కేక్ కట్టింగ్ జరుగుతుంటే ఎలా ఎలా చేశారు మరి ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి మాత్రం వస్తుంటే మాత్రం ఎందుకు అడ్డపడుతున్నారు ఇది వైస్ ఛాన్సలర్ గారు చెప్పాల్సిన సమాధానం ఆయన కనుక సమాధానం చెప్పేశారు అనుకోండి ఓకే వెరీ గుడ్ మీరు బాగా సమాధానం చెప్పారు రాహుల్ గాంధీ రావడానికి వీల్లేదని చెప్తాం మనమే మీరు సరిగా సమాధానం చెప్పలేదు అనుకోండి ఊరికే పైపై మాటలు మాట్లాడితే మాత్రం ఇదేదో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని చెప్పి మనలాంటి వాళ్ళు కూడా అనుకోవాల్సి వస్తుంది సో ఏదైనా టీఆర్ఎస్ పార్టీ దీంట్లో దూరడం అనవసరం ఈ మొత్తం వ్యవహారంలో టీఆర్ఎస్ పార్టీ కానీ నాయకులు కానీ టీవీలో మాట్లాడినా బయట ఎక్కడ మాట్లాడినా దాని మీద స్పందించాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదు మన మిత్రులే చెప్పారు టీఆర్ఎస్ మిత్రుడే చెప్పినట్టు వైస్ ఛాన్సలర్ గారు చూసుకోవాలి వైస్ ఛాన్సలర్ గారు సరైన నిర్ణయం తీసుకోవాలి ఈ రెండు జరగాల్సిన అవసరం ఉంది లేదంటే కనుక ఉద్రిక్తలు మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఓకే బీజేపీ నుండి వీరేంద్ర బాబు గారితో మాట్లాడు